యాదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మాదక ద్రవ్యాల వ్యాపారం నియంత్రణ కోసం చేపట్టిన తాజా ఆపరేషన్లో ఒక ప్రత్యేక నార్కోటిక్ డాగ్ ముఖ్య పాత్ర పోషించింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసుల గాలింపు చర్యలు భాగంగా హైదరాబాద్ లోని మొయినాబాద్ లో 8 నెలల శిక్షణ పూర్తి చేసిన నార్కోటిక్ డాగ్ గ్రేసీ కీలక పాత్రను నిర్వహించింది. అశ్వాపురం పోలీస్ స్టేషన్ సి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అనుమానాస్పద ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల కోసం తనిఖీలు చేపట్టారు. ఈ దర్యాప్తు సమయంలో చవిటిగూడెం గ్రామంలో పార్వతిని మహిళ ఇంట్లో దాచిన 650 గ్రాముల గంజాయిని గ్రేసీ డాగ్ గుర్తించింది. వంటగదిలో గిన్నెల కింద దాచిన ఈ గంజాయిని గ్రేసీ వాసన ద్వారా పట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని పార్వతమ్మపై కేసు నమోదు చేశారు. ఆమెను రిమాండ్ కు తరలించారు. సి అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రేసీ డాక్ మాదక ద్రవ్యాల వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో మాదక ద్రవ్యాల విక్రయాలు మరియు ఇతర అక్రమ కార్యకలాపాలు నియంత్రణలో ఉంటాయని ఆశిస్తున్నామని తెలిపారు. గజే